ఖమ్మంలో జరగబోయే నిరుద్యోగ నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగారావు పిలుపునిచ్చారు। ఈ మేరకు ర్యాలీకి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించి సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నియామకాలు లేక నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న ప్రభుత్వాన్ని గద్దదించడమే లక్ష్యమని స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ పట్టణ అధ్యక్షుడు నరసింహాచారి, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడు పాషా, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు, మురళి తదితరులు పాల్గొన్నారు। నియామకాలు అనే హామీతో గద్దెనెక్కినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు మరి నిరుద్యోగులను మోసం చేస్తూ మరి పేపర్ లీకేజీలకు పాల్పడుతూ ఉత్తుత్తి నోటిఫికేషన్తో కాలం గడుపుతూ నిరుద్యోగులను దమనకు గురి చేస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నిరుద్యోగ నిరసన ర్యాలీ రేపు ఖమ్మం పట్టణంలో భారీ ఎత్తున చేపట్టడం జరుగుతుంది। దీనికి ముఖ్య అతిథిగా మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది। వారు వచ్చిన సందర్భంలో మరి పాల్వంచ పట్టణం నుంచి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి స్థానిక నాయకులు, కొత్తగూడెం నియోజకవర్గ నాయకులు అయినటువంటి పిసిసి సభ్యులు, ప్రధాన కార్యదర్శి ఎడవలి కృష్ణ గారి నాయకత్వంలో సుమారుగా 100 కార్లతో ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది। రేపు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని విజ్ఞప్తి చేస్తూ అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం। నియామక